ఐటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కోవిడ్ నిబంధనలు. కాంగ్రెస్ నేతలకు కరోనా వ్యాపిస్తుండడంతో చర్యలు చేపట్టిన గాంధీ భవన్ సిబ్బంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు. బడంపేటలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం. టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం. బెజవాడ బెంజ్ సర్కిల్లో కర్ఫ్యూ ఆంక్షలు. బారికేడ్లతో రోడ్లను మూసివేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చే వాళ్ళలో కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. మా పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటిషన్లో ఎవరైనా కాంప్లైంట్ ఇవ్వాలనుకుంటే వారి ఇంటి వద్దనే ఉండి మా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి లేదా పెట్రోల్ మొబైల్ కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే స్వయంగా మా పోలీసులు మీ ఇంటికి వచ్చి కంప్లైంట్ కాపీని తీసుకుంటారని ఎస్హెచ్ఓ శివచంద్ర అన్నారు. ఫిర్యాదుకు సంబంధించిన ఎక్నాలజీమెంట్ కాపీని మళ్ళీ మీకు మీ ఇంటికి తిరిగి తీసుకొచ్చి ఇస్తామని తెలిపారు. ఎవరు గుంపులు గుంపులుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దని, ఏ కంప్లైంట్ అయినా ఒకరే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని అన్నారు. ఇలా నిబంధనలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని తెలిపారు. పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ఎప్పుడైతే కోవిడ్ సంబంధించి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా మా యొక్క సిపి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా యొక్క డీసీపీ గారి ఆదేశాల మేరకు కోవిడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి ఆర్డర్స్ రావడం జరిగింది. మా పోలీస్ స్టేషన్లో ఒక 14 మంది తప్ప అందరికీ బూస్టర్ డోసు వ్యాక్సిన్ కూడా ఇప్పించడం జరిగింది సిపి గారి ఆదేశాల మేరకు. అంటే బూస్టర్ డోస్ అంటే 2 వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3rd డోసు వ్యాక్సిన్ అది అందరికీ ఇప్పించడం జరిగింది. ఎవరికైతే మెడికల్ ఇష్యూస్ ఉండి మ్యాటర్నిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే, అదే ఫీడింగ్ మదర్స్ వాళ్ళకు మాత్రమే, వాళ్ళు ఒక 14 మంది మిగిలిపోయారు, వాళ్ళకు కూడా మెడికల్ అడ్వైస్ తీసుకొని వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు ఒక పిటిషన్కు 10 మందిని ఎమ్మటి తీసుకొని రాకండి. దయచేసి నలుగురిని ముగ్గురిని అట్లా ఎమ్మటి తీసుకొని రాకండి, ఒకరే రండి. మీ కంప్లైంట్ మేము తీసుకుంటాం, తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ దాని మీద ఏదైతే యాక్షన్ ఉంటుందో దాన్ని తీసుకుంటాం. వీలైతే మా పెట్రోల్ కార్లు, 3 పెట్రోల్ కార్లు కూడా ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. మీరు ఫోన్ చేస్తే మా పెట్రోల్ కార్ వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడే కంప్లైంట్ తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయించేసి మళ్ళీ మీకు ఆ పిటిషన్ ఎక్నాలజ్మెంట్ మీకు పంపిస్తాం. దయచేసి పోలీస్ స్టేషన్కు కుప్పలు తెప్పలుగా పోలీస్ స్టేషన్కు రావడం అట్లాంటిది ఈ కరోనా సమయంలో మంచిది కాదు. కాబట్టి మా యొక్క విజ్ఞప్తిని మీరు స్వీకరిస్తారని చెప్పేసుకొని కోరుకుంటూ అందరికీ మా యొక్క విన్నపాన్ని గమనించగలరని కోరుతున్నాం. మా దగ్గర ఇప్పటివరకు 7 మెంబర్స్కు పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఒక 2 రిపోర్ట్ కూడా చేశారు. ఇంకా మిగతా వాళ్ళకు రాకూడదన్న ఉద్దేశంతో ఇంకా కేర్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక గాంధీ భవన్ లో అన్ని రూమ్లను శానిటేషన్ చేస్తున్నారు సిబ్బంది. 4 రోజుల వ్యవధిలో 10కి పైగా కేసులు నమోదు. ఇప్పటికే సీఎల్పీ బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధరబాబు, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగించాలని ఆదేశించింది. తెలంగాణలోనూ కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించిన మంత్రి హరీష్రావు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. करोना पेशेंट्लकु अंदुतुन्नटुवंटि टेस्टिंग गानी मंदुलु गानी ए रकंगा इस्तुन्नारु अनि ओकसारि परिशीलिंचडं कोसं आसुपत्रिकि रावडं जरिगिंदि. मरि आसुपत्रिलो चाला मंचि वैद्यं अंदुता उंदि. गज्वेल आसुपत्रि ई रोजु इक्कड उंडे डाक्टर्लु वैद्य आरोग्य शाख सिब्बंदि चाला बागा पनिचेस्तू दादापु नेलकु 400 डेलिवरीस ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతా ఉంది. మరి పేద ప్రజలకు ఒక్క రూపాయి భారం లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాన్పుల సంఖ్య 22% పెరిగింది. ముఖ్యంగా గజ్వేల్ ఆసుపత్రిలో ఎస్ఎన్సియు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఉండేటువంటి ఫోటోథెరపీ పస్కలు కానీ వార్మర్స్ కూడా పెట్టి ఒక స్పెషల్ వార్డ్ ఎస్ఎన్సియు వార్డ్ను కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ఎస్ఎన్సియు వార్డు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు సిబ్బంది పిల్లలకు చాలా మంచి సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుట్టే 13,000 మగపిల్లలు పుట్టే 12,000 రూపాయలు కూడా అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇది దేశానికే ఆదర్శంగా కూడా నిలిచింది. ఇకపోతే కరోనాకు సంబంధించి ఇప్పుడే కరోనా పరీక్ష చేసే కేంద్రాన్ని కూడా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఎంతమంది అయితే కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళకి అప్పుడే పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఆ హోమ్ ఐసోలేషన్ కిట్ను జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఎవరికైనా ఎక్సెప్షన్ వేలలో కొంతమందికి ఉంటే మీరు వెంటనే మళ్ళీ ఆసుపత్రికి రండి, వారికి జాయిన్ చేసుకొని తగిన వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ప్రజలందరితో కూడా మేము కోరేది ఒక్కటే, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం మరి అందుబాటులో ఉంచింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాం. ఎంతమంది వచ్చినా పరీక్ష చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఏఎన్ఎం సెంటర్లలో, అన్ని పిహెచ్సిలలో, అన్ని ఆసుపత్రుల్లో కూడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అన్ని బెడ్స్ కూడా ఆక్సిజన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆసుపత్రుల్లో ఐసీయు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిద్దిపేట మెడికల్ ఆసుపత్రిలో ఎంతమంది వచ్చినా మా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇస్తూ ఉన్నారు. దాన్ని ఉపయోగించుకొని ప్రజలు మరి వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ఇంట్లో మరి ఆ మందులు జాగ్రత్తగా వాడుకున్నట్టయితే చాలా వరకు తగ్గుతుంది. వ్యాధి లక్షణాలు పెద్దగా కనబడతలేవు. చాలామందిలో జలుబు, కొద్దిపాటి థ్రోట్ ఇన్ఫెక్షను, కొద్దిపాటి టెంపరేచర్ కొంతమందిలో కనబడతా ఉంది. బట్ అలాంటి లక్షణాలు ఎవరున్నా కూడా వెంటనే వచ్చి టెస్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వ్యాధి లక్షణాలు ఉండి నెగిటివ్ వస్తే వాళ్ళని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయమన్నాం. 2వ పరీక్ష కూడా చేసి అందులో కూడా తేలితే మరి మనం వారికి కూడా మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి వ్యాధి లక్షణాలు కలిగితే చాలు, ఫీవర్ సర్వే చేసి వెంటనే ఈ కిట్ ముందస్తుగా వాడండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి గతంలో మనం సెకండ్ వేవ్లో చేసినాం. దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా దాన్ని మరి అందరూ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఏఎన్ఎం సబ్ సెంటర్ స్థాయిలో, పిహెచ్సిఏ కాదు, ఏఎన్ఎం సబ్ సెంటర్ స్థాయిలో కూడా టెస్టింగ్ కిట్లు, హోమ్ ఐసోలేషన్ కిట్లు ప్రజల కోసం అందుబాటులో పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. ప్రజలు కూడా మాస్క్ ధరించి, వ్యాక్సిన్ వేసుకొని, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మీరు కూడా సహకరించాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
మంత్రి కొడాలినానికి సంబంధించిన కే కన్వెన్షన్ హాల్లో కేసును వ్యవహారం ఏపీ రాజకీయాలను ఊపేస్తుంది. మంత్రి ఆధ్వర్యంలో ఈ కేసును నిర్వహించారంటూ విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో కే కన్వెన్షన్ హాల్లో కేసును నిర్వహించారు. ఈ మంత్రి కొడాలినానిదే దీనికి సృష్టికర్త, కర్మ, క్రియ అంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. బూతు భాషను రాష్ట్ర అధికార భాషగా మార్చిన గనుడు కొడాలినాని అని జనసేన నేత మహేష్ చెప్పారు. గుడివాడ కొడాలి కన్వెన్షన్లో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేసి కొడాలినాని క్యాసినోవా నానిగా, గడ్డం నాని గోవా నానిగా రూపాంతరం చెందారని, గుడారాలు ఏర్పాటు చేసి గుడిసెట్టి పనులు చేస్తున్నారంటూ మంత్రి కొడాలినాని అతని అనుచరులపై రాష్ట్ర డీజీపీ ఎందుకు చర్యలు చేపట్టలేదని వారు ప్రశ్నించారు. మంత్రి కొడాలినాని పండగ ముసుగులో పచ్చనోట్ల కోసం పచ్చటి పల్లె వాతావరణాన్ని విష సంస్కృతితో నింపేస్తూ ఈరోజున కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేసి కొడాలినాని క్యాసినోవా నానిగా, గడ్డం నాని గోవా నానిగా రూపాంతరం చెందారు. దీనికి ప్రధాన కారణం కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా సంపాదించాలని, అదేవిధంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీయాలనేటువంటి కుట్ర ఉండబట్టే కరోనా నటిస్తూ కావాలని హైదరాబాదులో దాక్కొని తన అనుచరుల చేత ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేయించి కోట్లాది రూపాయల అక్రమ సంపాదన సంపాదించేందుకు తెరలాపారు. మరి డీజీపీ గారు గుడారాల్లో ఇన్ని గుడిసెట్టు పనులు చేస్తున్నటువంటి కొడాలినాని మీద మీరు ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఈ చెరువుల దగ్గర మంత్రి కొడాలినాని పేకాడు శిబిరాల మీద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారనేటువంటి అక్కస్తో ఈరోజున పోలీసుల మీద కావాలనే కుట్రతో వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీయాలని, ప్రభుత్వ పెద్ద అండలతోనే ఈరోజు గుడివాడ నడుబొడ్డున గుడారాలు ఏర్పాటు చేసి ఇన్ని గుడిసెట్టు పనులు చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరున్నారు ప్రభుత్వ పెద్దలు? అందరు కూడా ఒక్కటే మాట మాట్లాడుతూ ఉన్నారు, సంచులిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ పనికైనా మద్దతు పలుకుతారని. ప్రభుత్వ పెద్దల మద్దతు లేకపోతే మంత్రి కొడాలినాని కానీ అతని అనుచరులు కానీ ఇంత దారుణంగా పండగను అడ్డం పెట్టుకొని ఇలాంటి విష సంస్కృతిని గుడివాడ నడి బొడ్డున ఏర్పాటు చేసేటువంటి దమ్ముంటుందా? డీజీపీ గారు మీకు చెత్వారం వచ్చిందేమో ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే, సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే సిఐడి పోలీసుల చేతలు కేసులు పెట్టించి గంటలు గంటలు ఎంక్వైరీ చేసేటువంటి మీరు సంస్కృతి సాంప్రదాయాల్ని సర్వనాశనం చేస్తూ అడ్డగోలుగా ఈరోజున గుడివాడ పట్టణంలో ఇటువంటి గుడారాలు ఏర్పాటు చేసినటువంటి మంత్రి కొడాలినాని మీద, అతని అనుచరుల మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎందుకు కేసులు నమోదు చేయలేదో మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసినందుకు మీరు కఠినంగా చర్యలు తీసుకోకపోతే మీ మీద కూడా ఈరోజున ప్రజలందరూ కూడా సందేహపడటంలో ముందు పోతారని కూడా మిమ్మల్ని కూడా ఈరోజున హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ పాలనలో అభివృద్ధి అంటే క్యాసినోవాలు ఏర్పాటు చేయడమా? అభివృద్ధి అంటే ఇటువంటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మీర్పేట్ కార్పొరేషన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ బడంగపేట అధ్యక్షుడు పెద్దబాబి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేముల నరేందర్రెడ్డి, మహేశ్వరం సభ్యత్వ ఇన్ఛార్జ్ దుబ్బాక నరసింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అనే తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. చేవెళ్ల పార్లమెంటు స్థాయికి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. పార్టీని పటిష్టపరిచే 2023 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో డిజిటల్ మెంబర్షిప్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దాని మీద మాకు వర్క్షాప్ జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులుగా మన మెంబర్షిప్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నూతన విధానాన్ని ఒక మెంబర్షిప్ గతంలో మేము పుస్తకాల ద్వారా రాసి పంపించేవాళ్ళం, నోట్బుక్లా, కానీ ఇప్పుడు ఫోన్ యాప్ ద్వారా ఒక లింక్ రావడం ఢిల్లీ నుంచి వారు చేయించడం అనేది జరగాలని చెప్పి బూత్కు
మినిమం 100 మెంబర్స్ అని చేయాలంట అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన విధానం ప్రతి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తికి కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి కాంగ్రెస్ కుటుంబానికి భరోసా ఉండాలని చెప్పి 2 లక్షల రూపాయలు మెంబర్షిప్ చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాకుండా రంగారెడ్డి జిల్లా చెవెల్ల పార్లమెంటులో మొత్తానికి టోటల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం కలిసి ఒక 8 లక్షల మెంబర్షిప్ చేయాలి అంటే చెప్పి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దానికి అందరు కూడా ఇక్కడ లోకల్ నాయకులు కూడా సహకరించి పెద్ద ఎత్తున రేపు 2023లో ప్రభుత్వం రావాలంటే మెంబర్షిప్ పెద్దన భారీ ఎత్తున ఉండాలంటే చెప్పి కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్వవైభవం తేవడానికి నూతనమైన ఈ మెంబర్షిప్తో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇన్సూరెన్స్తో భరోసాతో తప్పకుండా జరుగుతుందంటని చెప్పి ఆశిస్తున్నాను. బ్యాంక్పేట్ కార్పొరేషన్ మరియు మీర్పేట్ కార్పొరేషన్ డిజిటల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మెంబర్షిప్ ఎలా చేయాలి, మెంబర్షిప్ చేస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి అధిష్టానం నుంచి మాకు వివరించరు. ఒక మెంబర్కు రిస్క్ ఇన్సూరెన్స్ కింద 2 లక్షల రూపాయలు. హైదరాబాద్ టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కవితతో పాటు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెన్ చైర్మన్ అమీనుల్ హాసన్ జాఫ్రీ వీరిచే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్ ఐడి కార్డులు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించారు, శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవిత అనే నేను శాసన పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యురాలినైన కల్వకుంట్ల కవిత అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. బెజవాడ బెంచ్ సర్కిల్లో కర్ఫ్యూ ఆంక్షలు, బారికేడ్లతో రోడ్లను మూసివేసిన పోలీసులు, అర్ధరాత్రి డీసీపీ హర్షవర్ధన్ తనిఖీలు నిర్వహించారు. 2 రోజుల ప్రజలు అవగాహన కల్పించి ఆ తర్వాత నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. తీసుకుందాం.
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగం గ్రామంలో కొన్ని రోజుల నుండి మతిస్థం తల్లిని వ్యక్తిని భైంసా పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ఈ రోజు ఆ వ్యక్తికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అతనికి భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అతని ఆరోగ్యం మెరుగుపడగానే అతని సురక్షిత స్థలంలో ఉంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండా సాయిగౌడ్, రవికుమార్, రోహిత్, ధర్మసేన, యోగేష్, సాయి, చందు మరియు తదితరులు పాల్గొన్నారు. వేగం పైసా మండలం వేగంలో కొన్ని నెలల నుండి పరిసర వేగం పరిసర ప్రాంతంలో ఈ బాబాయ్ని తీసుకువేసి చేయడం జరిగింది. మా పుట్టిన సంవత్సరం కొందరు వేగం సాయిబాబా ఆలయం వద్ద ఇద్దరు వృద్ధులు ఒకరు మంచి సింతమైన వ్యక్తి అని తెలిస్తే వెంటనే వెళ్ళి ఈయనని ఈయనకి కటింగ్ చేయించి స్నానం చేసి స్నానం చేయించి కొత్త బట్టలని తొడిగి మైసా ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. నా ఆరోగ్యం కాస్త నీరసంగా ఉండడంతో మైసా ఆసుపత్రికి తీసుకొచ్చి ఈయన కావాల్సిన ట్రీట్మెంట్ని చేయించి త్వరలోనే ఈయనకు అన్ని రకాల వసతులని మేము సమకూర్చి ఈయనని మా దగ్గరనే మేము కొత్తగా ప్రారంభించే ఫౌండేషన్లో ఈయన మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మైసా పరిసర ప్రాంతంలో ఎక్కడున్నా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నడవగలిగినా నడవలేకపోయినా కూడా మేము వారిని అప్పుడు చేర్చుకుంటాం. సో చిన్నపిల్లలైనా వృద్ధులైనా నడవలేని స్థితిలో ఉన్నా ఎట్లున్నా కూడా మాకు సమాచారం ఇవ్వండి. వారిని వారి దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితిని తెలుసుకొని మేము వారిని తీసుకొని ఫౌండేషన్లో పెట్టుకుంటాం. సో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే అన్న మనకి భైంసా పక్కన ఏదైతే బాసరికి వెళ్తున్న రూట్లో దేగం ఏదైతే ఉందో ఒక దేగంలో సాయిబాబా గుడి దగ్గర అన్న చాలా రోజుల నుంచి కూడా చలికి అక్కడనే ఒక రోడ్డు పక్కన ఉండేది గమనించి మేమంతా కూడా మన ఒక టీం తరఫున వెళ్ళి అతనికి అన్ని విధాలుగా సహాయపడ్డాము. అతనికి కటింగ్ చేయించడం కాదు ముందు సార్ సంబంధించిన అంతా స్నానం చేయించాము, కొత్త బట్టలు వేసి ఏది ఒక భైంసాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. ఇంకోటి కూడా మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క అన్నకి అంటే ఆరోగ్యం బాగుపడిన తర్వాత మేమే సురక్షితంగా ఒక స్థలం ఏర్పరిచి దాంట్లో అన్న కావచ్చు ఇంకా మిగతా ఎవరు కూడా పిల్లలు ఉన్నారు ఏదైతే అమ్మానాన్న వదిలేస్తున్నారో వాళ్ళని గుర్తించి లేదా చిన్నపిల్లలు ఉంటారు అమ్మానాన్న లేని వాళ్ళు వాళ్ళకు డబ్బులు తక్కువ వాళ్ళకు కూడా గుర్తించి అన్ని విధాలుగా సహాయపడతామని చెప్పేసి మేము చెప్తున్నాము. కాబట్టి అందరు కూడా చెప్తున్నాము మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఇలాంటి వృద్ధులు లేదా చిన్నపిల్లలు అనాథలు కల్పించినా కానీ మాకు సమాచారం ఇస్తే వాళ్లకు మాకు తోచినంత ఆదుకొని వాళ్ళకు అన్ని విధాలుగా సహాయపడతామని చెప్పేసి ధన్యవాదాలు. బీజేపీ ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సామాజిక వర్గం ఎస్టీ ప్రజలకు కూడా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మన కోసం పనిచేస్తున్న పార్టీ, మన కోసం జైలుకి వెళ్తున్న పార్టీ, మన కోసం లాటి దెబ్బలు తింటున్న పార్టీ, తిరిగి జైలుకి వెళ్ళడానికి సిద్ధమైన పార్టీ అని చెప్పి అలా ఒక భరోసాను కనిపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన తెలుసు గుర్రపూడి విషయంలో ఏ విధంగా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుసేన గారి నేతృత్వంలో వెళ్ళి ఏ విధంగా ఉద్యమం చేస్తామో, ఏ విధంగా ఆందోళన చేస్తామో కార్యకర్తలు దాదాపు 35 రోజుల పాటు ఏ విధంగా చేరినారో ఎంత చూసిన విషయం. కార్యకర్తల కాళ్ళు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి పోడుపూడు ఎన్నికల కానీ పోడుపూడు సమస్య అన్నాడు. నాగార్జునసాగర్ ఎన్నికలు కానీ హుజూర్నగర్ ఎన్నికల్లో పోడుపూడు సమస్య శాతం రిజర్వేషన్ ఇస్తారన్నాడు. ఏమైందో ఇంత ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మతపరమైన రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రికి ఒక ఆలోచన లేదు, ఒక విధి విధానం లేదు, ఒక నిజాయితీ లేని విషయం దాదాపు స్పష్టమవుతుంది. ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా మీరు ఆలోచించండి. అలా 8 మంది ఎస్టీ సామాజిక శేలింగంపల్లి నియోజకవర్గంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ
తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన అభ్యుదయవాది ప్రజాకవి సంఘ సంస్కర్త యోగి వేమన జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడూరు గోవర్ధన్ రెడ్డి, గున్నాల అనిల్ రెడ్డి, దుర్గి రవీందర్రెడ్డి, కొండవీటి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికి యోగి వేమన రెడ్డి గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంఘ సంస్కర్త మహాకవి ప్రజాకవి గొప్ప రాజనీతిజ్ఞుడు తన పద్యాల ద్వారా చిన్న చిన్న మాటలతోని ఎంతో గొప్ప అర్థం వచ్చే రీతిగా పద్య రచన చేసిన మహనీయుడు, అదేవిధంగా తన పద్యాల ద్వారా భవిష్యత్ తరానికి కూడా పనికొచ్చే విధంగా, పిల్లలకు కూడా పనికొచ్చే విధంగా చేసినటువంటి మహనీయుడు యోగి వేమనరెడ్డి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగి వేమారెడ్డి గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపాలని చెప్పేసి శేర్లింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం, అదేవిధంగా ఆల్ ఇండియా రెడ్డి అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుండి యోగి వేమారెడ్డి గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా చేస్తూ ఉన్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా యోగి వేమారెడ్డి గారి జయంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటూ, అదేవిధంగా యోగి వేమన ఒక కేంద్ర ప్రభుత్వం లెవెల్లో ఒక పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి వారి యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కోవిడ్ నిబంధనలు. కాంగ్రెస్ నేతలకు కరోనా వ్యాపిస్తుండటంతో చర్యలు చేపట్టిన గాంధీ భవన్ సిబ్బంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు. బడంపేటలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం. టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం. బెజవాడ బెంజ్ సర్కిల్లో కర్ఫ్యూ ఆంక్షలు, బారికేడ్లతో రోడ్లను మూసివేసిన పోలీసులు. సమగ్ర సమాచార సమితిగా చూస్తూనే ఉండండి ఐటీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.